राष्ट्र वैसीपी प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात महिळलु अनेक विधालुगा इब्बंदुलु पडुतुन्नारनि ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలియజేశారు. మహిళలను ఇబ్బందులు పెడితే 21 రోజుల వారికి శిక్ష అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ శిక్షలు అమలు కావడం లేదని తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వింజమూరు మండల కన్వీనర్ నర్సారెడ్డి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నర్సారెడ్డి గారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ వింజమూరు మండలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం దాదాపుగా సోమసల్ నుంచి వాటర్ తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం 460 కోట్ల రూపాయల తోటి టెండర్ పిలిచి వర్క్ కూడా మొదలు పెట్టే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేని ఒకటి అడుగుతున్నా అయ్యా, నువ్వు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు వింజమూరు వచ్చినప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఎమ్మటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పని మొదలు పెడతానని చెప్పావు. కానీ మేము టెండర్ పిలిచి వర్క్ పని మొదలు పెట్టేదాన్ని మీరు వచ్చి క్యాన్సిల్ చేయించారు ఇక్కడ. అదే కాకుండా ఈరోజు వింజమూరులో హాస్పిటల్ కట్టించాం బ్రహ్మాండంగా 2 ఎకరాల్లో. దాన్ని కరోనా టైంలో కూడా మీరు దాన్ని వాడుకోలేకపోయారు. కనీసం కరోనా వచ్చినప్పుడు కరోనా సెంటర్గా దాన్ని తయారు చేసి చెప్పారు. ఉంజిమూరులో ఉదయగిరిలో 2 దగ్గరలో కూడా బ్రహ్మాండమైన మీకు హాస్పిటల్స్ కట్టాం మా టైంలో. వాటి రెంటిని కూడా మీరు కరోనాకు వాడుకోలేకపోయారు. పక్కన ఆత్మకూరుకో లేకపోతే నెల్లూరుకో కావాలకో కావాల్సి వచ్చిన పరిస్థితి. కరోనా టైంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈయనని పట్టించుకున్న నాదుడే లేడెక్కడ. అదే కాకుండా వింజమూరు మండలంలో మా టైంలో సోమిసల హై లెవెల్ కెనాల్కి ఎక్కువగా వింజమూరుకు ఉపయోగపడేటువంటి హై లెవెల్ కెనాలు 650 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిచి వర్కులు కూడా మొదలు